పండ్లు ఎందుకు తినాలో తెలుసుకుందాం. పండ్లు ఎందుకు తినాలి? మనకు రకరకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. పూర్వకాలంలో ప్రధానంగా ద్రాక్ష సారాయి, ఇతర మత్తు పానీయాలు చేయడానికి మాత్రమే పండ్లను ఉపయోగించేవారు. తర్వాత పండ్ల నుంచి జామ్ మొదలైనవి తయారు చేయడం ప్రారంభించారు. పౌష్టికారంగా పండ్లకంతగా విలువలేదు. పోషక పదార్థాలు అస్కార్బిక్ ఆమ్లం అంటే విటమిన్ సి పండ్లు ఎక్కువగా ఉంటుంది, కనుక వాటిని ఆ దృష్టిలోనే తింటూ ఉంటాం. పండ్లలో సెల్యులోస్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణమవుతుంది. దీనివల్ల మలం పరిమాణం పెరుగుతుంది. అందుకే పండ్లను సుఖ విరేచనకారులుగా పనిచేస్తాయంటారు, అంటే విరోచనాన్ని సుఖంగా చేయిస్తాయన్నమాట. పండ్లలో పెక్టిన్ ఉంటుంది, దీనిలో గ్లూటారిక్ యాసిడ్ ఉంటుంది, దీనివల్ల జెల్లీ తయారవుతుంది. చాలా పండ్లలో కెరోటిన్ అంటే విటమిన్ ఏ బి గ్రూప్ విటమిన్లు ఉంటాయి. రోజు పోషకాహారం తీసుకునే వారికి పండ్ల అవసరం అంతగా ఉండదేమో, కానీ అనారోగ్యం పాలినప్పుడు మాత్రం వాటి అవసరం ఎంతగానో కనిపిస్తుంటుంది. పండ్లలో మాంసకృతులు, కొవ్వు పదార్థాలు లేవని చెప్పవచ్చు. పిండి పదార్థం మాత్రం 5-10% మేరకు ఉంటుంది. పండ్లలో గ్లూకోజ్, ఫ్రక్టోస్ ఉంటాయి. దాదాపు అన్ని రకాల పండ్లలోని ఇవి సమాన పరిమాణంలో ఉంటాయి. అయితే యాపిల్లో మాత్రం ఫ్రక్టోస్ అధికంగా ఉంటుంది. పండ్లలో ఆర్గానిక్ యాసిడ్స్ ఉంటాయి. పండ్లలో ఉండే సెల్యులోస్ అరగని కారణంగా కడుపు ఉబ్బరమని అనిపిస్తుంది. తప్ప పండ్ల కారణంగా సాధారణంగా ప్రజలు భావించే విధంగా యాసిడిటీ, గ్యాస్ ట్రబుల్ రానే రావు. పండ్లు అన్నింటిలో అరటి పండ్లు చెప్పుకోదగినవి. వీటిలో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి, వీటి వలన శక్తి అధికంగా లభిస్తుంది. ఇది పండ్ల విషయం.